న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. జగంపేట ప్రజాపరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని హర్షిస్తూ ఏర్పాటు చేసిన సభకి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ అకౌంట్లో సంవత్సరానికి 10,000 రూపాయలు జమ చేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బంగారరాజా, గోపాలపట్నం ప్రసాద్, ఇళ్ల అప్పారావు, పెద్దల రాజబాబు, రామకోటి జలగాలు, కరుటూరు రాజు, కంచె లక్ష్మణ దొర, బంకు బాబురావు మరియు అధికారులు, వైఎస్ఆర్ అభిమానులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం చేసేటువంటి కార్యక్రమం చిత్తశుద్ధి ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ మనం అందరం నా వంతు నేను ఎంతో కొంత సహాయం చేసేటువంటి ఆత్మసంతృప్తి ఉండాలి. రాజకీయాలు చేద్దారని చెప్పి చూసినా రాజకీయాలతో సంబంధం లేదు. మళ్ళీ ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత అప్పుడు రాజకీయాలు చూద్దాం. రాజకీయాలు కావలేదు, అందరూ ఒకటే. లబ్ధిదారులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు అందరికీ కూడా ఆ ఫలాలను అందించమని చెప్పేసి పర్సనల్ గా మన ప్రేయక్ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వారు వీరని చెప్పి తారతమ్యాలు వద్దండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఆ పేపర్ వర్క్ అది సక్రమంగా చేసుకుని, ఒకవేళ చిన్న చిత్తగా ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి మార్పులు చేర్పులు చేసి ఆ చిన్న చిన్న ఇబ్బందులను కూడా మీరు కవర్ చేసి ఇవ్వండి అని చెప్పేసి ఒక మీట్ పెట్టి ఇక్కడ సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా 3 ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన 3 పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు అందరినీ కూర్చోబెట్టి మన ప్రేక్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరైతే యూనియన్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో సోదరులందరూ కూడా వీరిని కూడా కోఆర్డినేట్ చేసి అవేర్నెస్ కల్పించి ఆ పేపర్ వర్క్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మీరు పెద్ద ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా అందరికీ వచ్చేలా చేయమని చెప్పేసి మనం తీసుకున్నాం. కాబట్టి జిల్లాలోనే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఇబ్బంది పడకుండా మనం ఇచ్చినటువంటి పేర్లు 100% అయినటువంటి వాటిల్లో మన జగంపేట నియోజకవర్గం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎవరికైనా ఏదో కారణం చేత బై మిస్టేక్ రాకపోయినా ఏమైనా ఉన్నాయండి అలాగా ఇక్కడ జగంపేట నుంచి అయిపోయింది, ఇంకా అప్లై చేసిన వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా? మనం ఎవరు లేరుగా, ఏ తమ్ముడు అన్నీ అయిపోయినాయా? చెప్పండి. చీఫ్ ఇన్స్పెక్టర్ గారే పర్సనల్ గా దాని మీద దృష్టి పెట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పేసి ఇప్పుడే కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇవే మనకు ఇప్పుడు ఏవైతే వాహనమిత్ర వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా మీకు లబ్ధి చేకూరిందో భవిష్యత్తులో కూడా రెన్యూ చేసుకోవడానికి ఆ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి ఏంటి అనేటువంటిది పెద్ద మన ప్రయోగ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు మీతోటి చర్చించడం జరిగింది. అవి డీవియేట్ అవ్వకుండా మీరందరూ కూడా ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యి ఈ లబ్ధి ఏవైతే ఉందో ఈ 1 సంవత్సరం ఇది సరదాగా పడింది, మరి 2 సంవత్సరం ఇబ్బంది పడ్డాం అనేటువంటిది రాకూడదు. కంటిన్యూగా ప్రాసెస్ ఏ రకంగా మీరు ఫుల్ఫిల్ చేయాలనేటువంటిది మీరు ఆయనతో కోఆర్డినేట్ చేసుకుని సంబంధిత అధికారులతో మీరు చేసుకుని మీ యూనియన్ ఉన్నాయి, యూనియన్ లాయర్లు ఉన్నారు, యూనియన్ లీడర్స్ వచ్చి మీకు మరొకసారి తెలియజేస్తూ మీరు చేసేటువంటి ఈ సర్వీసు సేవ అనేది నేను సేవ అని అంటాను. మీరు డబ్బులు ఏమైనా తీసుకోండి అది కాదు, మీకు ఉన్నటువంటిది వృత్తి కాబట్టి మీ చేసేటువంటి ఆ సేవ అయితే సేవ చెప్పుకుంటూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.